స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి? చంద్రబాబు గారు గెలుపు కోసం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు? వాస్తవానికి ఎన్నికలంటే ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవడం చాలా మామూలే. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ విషయంలో సీన్ రివర్స్ అయ్యిందా? ఇక పార్టీ విషయంలో, ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చేతులు ఎత్తేశారు, ఇక మా వల్ల కాదు బాబోయ్ అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈ ప్రచారం వెనక కారణం ఏంటి అంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాల్సిన బాధ్యత మీదే అంటూ ప్రజల ముందు మాట్లాడడం, ప్రజలే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అని చెప్పి ప్రచారం చేయడం. వాస్తవానికి ఇక్కడ ఓకే, ఆయన చేతులు ఎత్తేయడం అనేది సమంజసంగానే ఉంది అని పక్కన అనుకుంటే గనక, ప్రజలే కాపాడుకోవాలి తెలుగుదేశం పార్టీని అని అడగడంలో కూడా తప్పు లేదు అని అనుకుంటే గనక, ఇక్కడ ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నది ఏంటి అంటే, మొన్నటి వరకు ప్రజలందరికీ మీకు భయం లేదు, మీ వెనక అండగా మేమున్నాము అని చెప్పి అమరావతి రైతుల్ని ప్రోత్సహించిన ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది? ప్రజలకు మేము అండగా ఉన్నాం, ఈ పరిపాలన ఈ 9 నెలల్లో ఒక తుగ్లక్ పాలన జరిగింది, ఆ పాలనను వ్యతిరేకించడానికి మీకు సపోర్ట్ మేము చేస్తాం, ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అని చెప్పి బేరాలు పలికిన ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఓకే ప్రజల్ని ఓటర్ని రాజకీయ నాయకుడు బతిమాలుకోవడంలో తప్పు లేదు, మీరే మమ్మల్ని గెలిపించుకోవాలని అడగడంలో అస్సలు తప్పు పట్టాల్సిన పని లేదు. అయితే ఇక్కడ ఒక అనుమానం ఏంటి అంటే, అసలు టీడీపీని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలకు ఏముంది వాస్తవానికి? అంటే అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు జనాలని పీడించుకు తిన్న తెలుగుదేశం పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలని ఇప్పుడు ప్రజలు అనుకోవాలా? 5 ఏళ్లలో ఏ స్థాయిలో అవినీతి చేశారో అది బయట పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అది చూసి మళ్ళీ అలాంటి అవినీతే చేయండి అని చెప్పి వాళ్ళకి పగ్గాలు కట్టబెట్టాల. సో అవినీతి అరాచకం విచ్చలవిడిగా, అంటే ఒక రకంగా కరాళ నృత్యం చేసింది అంటారు, అలాగా చేసింతే 5 ఏళ్ల పాటు అలా చేస్తే మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రజలు ఆ పార్టీకి ఓటు వేయాలి అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న ప్రశ్న. అయితే గడిచిన 9 నెలల్లో పరిపాలనలో సంక్షేమానికి జగన్ గారు పెద్దపీట వేశారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఆయన అందించిన పథకాలు, ఆ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలే ఇందుకు సాక్ష్యం. అయితే అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తేవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 1.6 కోట్ల మంది లబ్ధిదారులను నేరుగా ఆ పథకాలన్నీ ఆ లబ్ధిదారులకు చేరినట్లయ్యాయి. పథకాల అమలుల్లో ఎక్కడైనా లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ అర్హులకు పథకాలు అందకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు, దాన్ని కూడా త్వరలోనే సరిచేయబోతున్నారు. అంటే జగన్ సీఎం అవ్వడాన్ని తట్టుకోలేకపోతున్న చంద్రబాబు గారు, అలాగే టీడీపీ నేతలు, పచ్చి మీడియా అధిపతులు మాత్రం ప్రతిరోజు ఏదో బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ బురద ఎంతవరకు అంటుకుంటుందా లేదనేది మనం పక్కన పెట్టేస్తే కనుక, రాజకీయంగా 2 పార్టీల మధ్య ఉన్న ఈ వైరం ఏదైతే ఉందో ఆ వైరానికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు ఈ ఎన్నికలు ఖచ్చితంగా పనికొస్తాయి. ప్రజల తీర్పు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో. అయితే ఇక్కడ ప్రధానంగా ఇలాంటిటప్పుడు మొన్నటి వరకు పలికిన బేరాలు, మొన్నటి వరకు ప్రజలకు ఇచ్చిన అండదండలు, ఆ ధైర్యం ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తే దాని ప్రకారంగా ఫలితాలు వస్తే ఓకే, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, అన్ని పార్టీలు కూడా యాక్సెప్ట్ చేస్తే, మీడియా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ ధైర్యం కోల్పోయింది టీడీపీ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలే గెలిపించుకోవాలి టీడీపీని అని చెప్పి చేతులు ఎత్తేయడం చంద్రబాబు గారు ఎంతవరకు సమంజసం, ఎందుకు సరైన హామీలు ఇవ్వలేకపోతున్నారు, ఇంతకు మించిన హామీలు ఏమిస్తారు అనేది కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. చూద్దాం ఈ చంద్రబాబు గారు చేతులు ఎత్తేయడం వెనక పార్టీకి సంబంధించి మరి ప్రజలు నిజంగా టీడీపీని కాపాడుకుంటారా, కాపాడుకోవాల్సిన అవసరం ఉందా ఏంటి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.